Hari Om Shivam. Nenu mee Krishna Shankar Dintakurthi alias Dintakurthi Murali Krishna. Ee roju manam ee episode lo to get a new job. Okay? Ante oka job sampadinchalanna ledha oka kottaga oka work start cheyalanna, oka business start cheyalanna, oka profession start cheyalanna. మనకి ఎక్కువ ఎంక్వైరీస్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గురుగారు నాకు జాబ్ పోయింది, కొత్త జాబ్ రావాలంటే ఏం చేయాలి? లేదా నేను నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, ఓకే ఒక జాబ్ రావాలి. ఇట్లా రకరకాల మనకి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మనం ఈ ఎపిసోడ్లో to get a desired job అంటే మనం ఏ జాబ్ కావాలనుకుంటున్నామో ఆ జాబ్ని ఏ విధంగా పొందాలి అనే గ్రబోవాయ్ నెంబర్ని మనం ఏ విధంగా చాంటింగ్ చేయాలి, ఏ విధంగా మననం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి జాబ్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ సంబంధించిన ఒక స్విచ్ వర్డ్ని ఏ విధంగా మననం చేయాలి, ఏ విధంగా చాంటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా మనం ఈ ఎపిసోడ్లో వివరించుకుందాం. టు గెట్ ఏ డిజైర్డ్ జాబ్, దీనికి ఏ గ్రబవాయ్ నెంబర్ని మనం వాడాలి? టు గెట్ ఏ డిజైర్డ్ జాబ్ దీనికి మనం మననం చేసుకోవాల్సిన గ్రబవాయ్ నెంబర్ 747512179179. 747512179179. 747512179179. ఈ గ్రబవాయ్ నెంబర్ని బ్రహ్మ ముహూర్త కాలంలో మినిమం 55 times, ఓకే మ్యాక్సిమం మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. ఓకే 10 minutes ఆర్ 15 minutes చేయగలిగితే చేయండి. ఓకే, మనం ఈ గ్రబవాయ్ నెంబర్ని మననం చేసుకునేటప్పుడు మనం అఫర్మేషన్, మనం మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద రాసుకున్న అఫర్మేషన్ని, ఆ అఫర్మేషన్ తలుచుకోవడం, అఫర్మేషన్ని విజువలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 3 types ఆఫ్ సబ్జెక్ట్ని మనం అప్లై చేస్తున్నాము మన మైండ్ పవర్ని యాక్టివేట్ చేయడానికి. ఒకటి అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్, రెండోది గ్రబోవాయ్ నెంబర్స్, మూడోది స్విచ్ వర్డ్స్. ఓకే, ఈ 3 సబ్జెక్టుల ద్వారా మన మైండ్ పవర్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుద్దో, మన మైండ్ పవర్ ఎప్పుడైతే యూనివర్సల్ పవర్కి కనెక్ట్ అవుద్దో, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 747512179179 అనే గ్రబోవాయ్ నెంబర్ని మీరు మననం చేసుకోండి. అదే టైంలో మీరు రాసుకున్న అఫర్మేషన్, ఎగ్జాంపుల్ ఓకే నాకు టీసీఎస్లో ఓకే టీమ్ లీడర్గా జాబ్ వచ్చి నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని రాసుకున్నాం అనుకుందాం. ఎగ్జాంపుల్ ఓకే, ఏం రాసాం మనం ఇక్కడ? చాలా పాజిటివ్గా రాసాం. టీసీఎస్లో టీమ్ లీడర్గా జాబ్ వచ్చినందుకు నేను ఆనందంగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఇదే అఫర్మేషన్ని మనం విజువలైజ్ కూడా చేసుకోవాలి. అంటే టీసీఎస్ కంపెనీలోకి వెళ్తున్నట్టు మనం అక్కడ వర్క్ చేస్తున్నట్లుగా విజువలైజ్ కూడా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అద్భుతమైన రిజల్ట్స్ మీరు చవిచూస్తారు. మనం ఇప్పుడు గ్రబోవాయ్ నెంబర్ గురించి మాట్లాడుకున్నాం. మనకి దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ కూడా మనం ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్ వచ్చి బ్రింగ్ క్లోరిన్ ఎలైట్. ఈ పక్కన మీకు డిస్ప్లే చేపిస్తాను దాని యొక్క స్పెల్లింగ్తో సహా. ఓకే, అంటే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా దాని యొక్క మీనింగ్, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ అర్థమవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఎవరైనా కొత్తగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, చిన్న టిఫిన్ సెంటరో లేకపోతే ఏదో ఒకటి, వాళ్ళకి చదువు రాకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు మనం ఇందాక చెప్పిన గ్రబోవాయ్ నెంబర్ని వాళ్ళు మననం చేసుకోవడం ఈజీనే. బట్ ఈ స్విచ్ వర్డ్ని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటి స్విచ్ వర్డ్ని యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదా ఇప్పుడు నేను చెప్పింది దాన్ని రికార్డ్ చేసుకొని రిపీటెడ్గా మీరు వినే ప్రయత్నం చేయండి అట్లీస్ట్. ఓకే, మీకు దాన్ని చదవడం రాకపోతే బ్రింగ్ క్లోరిన్ ఎలైట్ ఓకే ఈ స్విచ్ వర్డ్ని మీరు వినే ప్రయత్నం అన్నా చేయండి. ఓకే, ఈ వినే ప్రయత్నం చేసేటప్పుడే మన యొక్క అఫర్మేషన్ ఏంటి, ఆ అఫర్మేషన్ని విజువలైజ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మనకి చిన్నది ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఓకే, ఒక అన్ఎడ్యుకేటెడ్ అనుకుందాం, అన్ఎడ్యుకేటెడ్ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్నాడు. ఓకే, దాంట్లో సక్సెస్ రావాలనుకుంటున్నాడు. మనం ఇందాక చెప్పిన గ్రబోవాయ్ నెంబరు అతను మననం చేసుకుంటున్నాడు. దాంతోపాటు ఈ స్విచ్ వార్డ్ని బ్రింగ్ క్లోరిన్ ఎలైట్ అనే స్విచ్ వార్డ్ని యూజ్ చేసి అక్కడ మనం రాసుకునే మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద రాసుకునే అఫర్మేషను, నేను నా టిఫిన్ సెంటర్ ద్వారా ప్రతిరోజు 1000 రూపాయలు అనుకున్నాం ఎగ్జాంపుల్, అంటే ఆయనకు 1000 రూపాయలు కావాలనుకోండి, 9,999 రూపాయలు ఆదాయం వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. అంటే సున్నాలు లేకుండా రౌండ్ ఫిగర్గా కాకుండా 9,999 రాయండి, లేదా 10,001 రూపాయి రాయండి, లేదా 10,116 రాయండి, నో ప్రాబ్లం. ఓకే, సున్నాలు పెట్టకుండా ఒక రౌండ్ ఫిగర్ కాకుండా మీరు ఏదైనా నెంబర్, మంచి నెంబర్ రాసుకోండి. అంటే మనం అనుకున్న దానికి 10 రెట్లు రాసుకోండి. మన యొక్క టార్గెట్కి 10 రెట్లు ఆదాయం వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఇదే టైంలో అతను విజువలైజేషన్ కూడా ఆ టిఫిన్ సెంటర్ ఏ విధంగా నడుస్తుంది, ఓకే, అతనికి ఏ విధంగా ఆదాయం వస్తుంది అనేది విజువలైజేషన్ పార్ట్లో అతను విజువలైజ్ చేసుకోవాలి. ఇది అంతా కూడా బ్రహ్మముహూర్త కాలంలో మీరు మహా అయితే ఒక ½ అవర్ స్పెండ్ చేస్తారు కదా. ఇట్లా మీరు 46 days చేయడం వలన అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీకు ఎప్పుడైతే అంటే మనకి గ్రబవాయ్ నెంబర్ వాడుతున్నాము, ఇక్కడ స్విచ్ వార్డ్ వాడుతున్నాము, అఫర్మేషన్ రాసుకున్నాము అండ్ విజువలైజేషన్ పార్ట్, టోటల్ కంప్లీట్గా విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్ అనేది టోటల్ కంప్లీట్గా సైన్స్ సబ్జెక్ట్. ఈ గ్రబవాయ్ నెంబర్స్ అండ్ స్విచ్ వార్డ్స్ అనేవి కూడా మనకి ఈ సైంటిఫికలీ ప్రూవెన్ అంటే 100% కనుక మనకి టెస్ట్ చేస్తారంటే వీటిలో 70 to 75% సక్సెస్ రేషియో ఉంది. అటువంటివి మాత్రమే మనం ఈ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి మీరు విజువలైజేషన్, అఫర్మేషన్ అనే సబ్జెక్ట్ పట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఈ గ్రబవాయ్ నెంబర్ని మననం చేసుకోవడం, చాంటింగ్ చేసుకోవడం, దాని తర్వాత ఈ స్విచ్ వార్డ్ పట్టుకోవడం. స్విచ్ వార్డ్ని కూడా మనం మినిమం 55 times. ఎవరికైతే మీకు అది చాంటింగ్ చేయడం రావట్లేదు, ఓకే, లేకపోతే మాకు ప్రొనౌన్సియేషన్ రాదు అని అనుకుంటారో, మేము నిరక్షరాస్యులం, మాకు అన్ఎడ్యుకేటెడ్, మేము ఏదో చిన్న బిజినెస్ కోసం అనుకుంటున్నాం, అట్లాంటి వాళ్ళు కూడా ఈ నేను చెప్పిన బ్రింగ్ క్లోరిన్ ఎలైట్ అనే ఈ స్విచ్ వార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని వినే ప్రయత్నం చేయండి. వినేటప్పుడే మీ యొక్క అఫర్మేషన్ అండ్ విజువలైజేషన్ పార్ట్ని మీరు యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ పవర్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ పవర్ యాక్టివేట్ అయిందో, మీరు విశ్వశక్తి కనెక్ట్ అయ్యారో, మీకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే, అంటే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ, ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవాలి, లేదా ఒక ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ గ్రబోవాయ్ నెంబరు అండ్ ఈ స్విచ్ వార్డ్ని వాడి ఒక అద్భుతమైన రిజల్ట్స్తో మళ్ళీ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. హరి ఓం శివం.